విశాఖ నర్సీపట్నం కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ మరియు అటవీ అధికారుల దాడుల్లో వ్యాన్ లో తరలిస్తున్న 325 కిలోల గంజాయి పట్టుబేత విలువ సుమారు 16 లక్షలు ఉంటుంది. నర్సీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ సంతోష్ కుమార్ అందించిన వివరాల ప్రకారం కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్టు వద్ద ముందుగా వచ్చిన సమాచారంపై వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి ఏజెన్సీ నుండి వస్తున్న HR 55 AB 5312 నెంబర్ గల ఐసర్ కంటైనర్ వ్యాన్ ను తనిఖీ చేశామన్నారు. కంటైనర్ లో ప్రత్యేక ఏర్పాటు చేసిన అరలో 325 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అన్నారు. వ్యాన్ లో గంజాయిని తరలిస్తున్న 5 పరారయ్యారని వాహనం గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక హర్యానాకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ అనుమానాస్పదంగా మా వైపు వస్తుంటే మేము నిలుపుదల చేసి చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా 3 ముద్దాలు పారిపోయారండి. అనుమానాస్పదంగా ఉన్న వెహికల్ని మేము పరిశీలిస్తే లోపల ఐసర్ వ్యాన్ లోపల ఒక క్యాబిన్ విధంగా క్యాబిన్ రూపంలో మొత్తం 163 ప్యాకెట్లు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఈచ్ వన్ 2 SKGలతో మొత్తం 326 కేజీలు ఎండు గంజాయి లభ్యమైందండి. ఆ బండిని పరిశీలిస్తే అది హర్యానాకి చెందిన వ్యక్తులది అని తెలియంది. ఇది పట్టుబడిన గంజాయి యొక్క విలువ సుమారుగా 16 లక్షల వరకు ఉంటుందండి.